క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికి కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. గత కొన్ని వారాల నుంచి గలతీయులకు రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ 3:14 వరకు అనేకమైన సిద్ధాంతపరమైన విషయాలు మనము ఆలోచన చేశాం. పౌలు గారు గలతీయులో ఉన్నటువంటి క్రైస్తవులకి వారు భ్రమలో ఉండగా భ్రమలో నుంచి వారిని బయటికి తీసుకురావటానికి వారిని విడిపించటానికి ఆయన ఎంతో వేదనతో బాధతో ఈ యొక్క పత్రికను ఆయన రాయడం అనేది జరిగింది. 3:14 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆయన మాట్లాడాడు. మీరు వాగ్దానాలు విశ్వాసాన్ని బట్టి పొందారు, ఆత్మను విశ్వాసాన్ని బట్టి పొందారు, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. అలాగే అబ్రహాం సంబంధులే, విశ్వాస సంబంధులే, అబ్రహాంకి కుమారులు అవుతారు, దేవునికి వారసులు అవుతారు అనేటువంటి విషయాలు చాలా ఖచ్చితంగా ఆయన తెలియజేశాడు. అంటే మీరు ధర్మశాస్త్రం క్రింద ఉంటే, ధర్మశాస్త్ర సంబంధులైతే అబ్రహాం కుమారులు అవ్వలేరు, వారసులు కాలేరు అనేటువంటి విషయము ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన తెలియజేశాడు. అంతేకాదు, ధర్మశాస్త్రంతో మీరు సంబంధం కలిగి ఉంటే శాపగ్రస్తులు అవుతారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే అలాగూ రాయబడింది కాబట్టి ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథముందు రాయబడిన విధులను చేయుట యందు నిలకడగా ఉండడో వాడు శాపగ్రస్తుడని రాయబడింది. రాయబడిన ప్రకారం నేను చెప్తున్నాను, మీరు ధర్మశాస్త్రంతో సంబంధం కలిగి ఉండాలనుకుంటే ఆశీర్వాదానికి బదులు శాపగ్రస్తులు అవుతారు, బాగా ఆలోచన చేసుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అదే సమయంలో ఇంకా 14:13 వచ్చేసరికి 13:14 ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి శాపం నుంచి మనల్ని విమోచించడానికి మన నిమిత్తము యేసు ప్రభు వారు శాపమై మురాను మీద ఆయన వేలాడి ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది. 15 నుంచి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 15-22 వరకు ఒక పారాగ్రాఫ్, ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మనిషి రీతిగా మాట్లాడుచున్నాను అని 15 ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపరచబడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయుడు, దానితో మరి ఏమియో కలుపడు. మనుషుడు చేసినటువంటి నిబంధన అయినా సరే స్థిరపరచబడిన తర్వాత ఇంకెవరు దాన్ని కొట్టువేయటానికి కానీ దానికి ఏదైనా కలపటానికి కానీ అధికారము ఉండదు. అలాంటిది దేవుడు స్థిరపరిచినటువంటి నిబంధనను ఎవరో రద్దు చేయలేరు, దాని నుంచి ఎవరో కూడా ఏమీ కూడా దానికి కలిపేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయము ఆయన తేటగా మాట్లాడటం అనేది జరిగింది. ఇక్కడ దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన ఏమిటి అనే విషయం మనకు అర్థం అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రము వర్సెస్ క్రొత్త నిబంధన, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ఆయన వారికి తెలుసుకోవాలని వివరిస్తూ ఉన్నాడు. స్థిరపరచబడిన నిబంధన ఇందులో ఏది అని అంటే ఈ రెండింటిలో క్రొత్త నిబంధన. తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పంలో ముందుగా ఉన్నది క్రొత్త నిబంధన, తర్వాత వచ్చింది
ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రమును తాత్కాలికంగా దేవుడు ఇశ్రాయేలీయులకి యూదులకి ఇవ్వటం అనేది జరిగింది. యూదులకిను అన్ని జనులకును శాశ్వతంగా ఒక స్థిరమైన నిబంధనను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అబ్రహాం గారిని పిలుచుకున్నప్పుడే దేవుడు ఆలోచన చేయటం, దాన్ని వాగ్దానం చేయటం అనేది జరిగింది. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిన 16వ వచనం, ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకు అనిను, ఆ సంతానము క్రీస్తు. ఈ వాగ్దానము పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం చేయకముందు, ధర్మశాస్త్రం రాకముందు 430 సంవత్సరాల క్రితము అబ్రహాముతో దేవుడు చేశాడు అనేటువంటి విషయాన్ని 17వ వచనంలో పౌలు గారు మాట్లాడాడు. సహజంగా మనందరికీ ఏ నిబంధన ముందు ఉంది అనేటువంటి విషయం ఆలోచన చేస్తే జనరల్గా ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన కంటే ముందు అనేటువంటి విషయం మనకి జనరల్గా తెలిసినటువంటి విషయం. స్పెసిఫిక్గా ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం కంటే ముందే 430 సంవత్సరాలకు ముందే దేవుడు అబ్రహాం గారికి క్రొత్త నిబంధనను వాగ్దానం చేశాడు. అందుకనే తరువాత వచ్చింది ధర్మశాస్త్రాన్ని తరువాత వచ్చిన నిబంధన అనేటువంటి ప్రస్తావన అపోస్తలైనటువంటి పౌలు గారు చేయటం కూడా జరిగింది. కాబట్టి స్థిరమైనటువంటి నిబంధన క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధనను స్థిరపరచటము, ధర్మశాస్త్రమును కొట్టివేయటము పరలోకమందున్న దేవుని చిత్తమని, యేసుప్రభువారు దాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకు వచ్చాడని హెబ్రిల్ గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఒకసారి మనం హెబ్రిల్ రాసిన పత్రిక 10:9 వచనం మనం చూస్తే, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఆయన కొట్టివేయుచున్నాడు అనేటువంటి విషయము రాయబడింది. మొదటిది ధర్మశాస్త్రము ఇక్కడ చెప్పబడిన ఈ సందర్భం, రెండవది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన స్థిరపరచడము, ధర్మశాస్త్రమును కొట్టివేయటము పరలోకమందున్న దేవుని చిత్తం, దానిని యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి నెరవేర్చినట్లుగా హెబ్రిల్ గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ సమయంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలుచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం ఎవరు వెళ్తారో, ఎవరు వెళ్ళరో ఈ విషయాన్ని ఆయన చాలా ముందుగా తెలియజేయటం అనేది జరిగింది శ్రోతలకి. మనకు కూడా ఆయన చెప్పిన మాట తెలిసిందండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము మనలో అనేక మందికి తెలిసిన మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అనేటువంటి విషయం యేసుప్రభు వారు తేటగా తెలియజేయడం అనేది జరిగింది. ధర్మశాస్త్రము కొట్టివేయబడి క్రొత్త నిబంధన స్థిరపరచబడింది అనేటువంటి విషయము ఎరుగనటువంటి వారు, ఒకవేళ వారి దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినా నమ్మనటువంటి వారు, వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడటం ఏంటి, దేవుని గ్రంథం కొట్టివేయబడటం ఏంటి, ఇలాగూ చెప్పటం ఎంత నేరము, ఎంత పాపము అని అనేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీరికి దేవుని చిత్తమును బట్టి యేసుప్రభువారు ఆ కార్యం చేశాడన్న సంగతి వాళ్ళు తెలుసుకొనలేకపోయారు. అది తెలియకపోవడం ద్వారా ఆయన చిత్తం చేయలేని వారుగా ఉండిపోతారు. ఏదైనా ఒక పని తెలిస్తేనే చేయటం అంతంత మాత్రం, తెలియకపోతే చేసేది ఉండదు. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును అని యేసుప్రభువారు చెప్పినటువంటి ఈ మాటను ఈ యొక్క విషయానికి మనం అన్వయించుకుంటే
పాత నిబంధన కొట్టివేయబడటం క్రొత్త నిబంధన స్థిరపరచబడటం తండ్రి చిత్తమైన సంగతి ఎరుగున వారు అందరూ ఆయన చిత్తం ప్రకారం జీవించడం లేరు పరలోకం చేరే అవకాశం కూడా ఉండదు కాబట్టి చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించాలని నేను ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను ఆలోచిస్తే సంగతి అర్థమవుద్ది ప్రశాంతంగా ఆలోచన చేయాలి ఇతనేంటి మేము నమ్మిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు ఇతను ఒక్కడే ఇలాగ మాట్లాడుతున్నాడేంటి మనం అనేక మంది మీ దీనిని నమ్ముతున్నాం కదా అని చెప్పేసి నేను మీకు వ్యతిరేకంగా చెప్తున్నాను అనేటువంటి ధోరణిలో మీరు ఉంటే సంగతి ఎన్నడూ కూడా గ్రహించలేరు బైబిల్కు అనుకూలంగా ఈ మాటలు ఉన్నాయా లేవా అనేది మీరు ఆలోచన చేసుకున్న రోజున సంగతి అర్థం చేసుకోగలరు దీనివలన కలిగే ప్రయోజనం ఏంటో దాన్ని పొందగలరు లేకపోతే పోగొట్టుకుంటారు ప్రయోజనం ఏమీ ఉండదు మనకు విశ్వాసం ఉంటుంది భక్తి ఉంటుంది ఆసక్తి ఉంటుంది ఆసక్తితో బహుగా ప్రయాసపడతాం అనేక కార్యాలు చేస్తాం ఆయన చిత్తం నెరవేరడం ద్వారా పరలోకాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి పరలోకం ఎవరు చేరతారంటే ఆయన చిత్త ప్రకారం చేసేవాళ్ళు ఆయన చిత్తం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటము క్రొత్త నిబంధనను స్థిరపరచడం అది మాట్లాడుతున్నాడు ఆయన మనుషుడు చేసిన వడంబడికి అయినను స్థిరపరచబడిన తర్వాత దాన్ని ఎవరో కూడా రద్దు చేయడానికి వల్ల కాదు అలాంటిది దేవుడు స్థిరపరిచిన నిబంధన క్రొత్త నిబంధన కాబట్టి దీన్ని ప్రక్కన పెట్టి మరలా ధర్మశాస్త్రం వైపు వెళ్ళినట్లయితే ఆయన స్థిరపరిచిన నిబంధనను మీరు కొట్టివేసిన వారు అవుతారు కాబట్టి దానికి ఏమీ కలపకండి దాన్ని తీసివేయకండి జాగృతగా ఆ నియమం ప్రకారము విశ్వాసం కలిగి నీతిమంతులై నిత్య జీవాన్ని పొందండి ఆశీర్వదించబడండి శాపగ్రస్తులు కాకండి అని చెప్పి వారికి ప్రేమతో పౌలు గారు ఆ విషయాలు వివరించడం అనేది జరుగుతూ ఉంది 18వ వచనం చదువుదాం ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను అబ్రహాముకి వాగ్దానం వలనే ఆయనకి స్వాస్థ్యం అనుగ్రహించాడంట దేవుడు ధర్మశాస్త్రం మూలంగా కాదు కాబట్టి అబ్రహాము లాగానే ఆయన వలే ఆయనకిలాగా మీరు కూడా విశ్వాసం ద్వారా స్వాస్థ్యాన్ని పొందవలసిన వారు ఆ వాగ్దానం మీకు ఆయన ద్వారా వర్తిస్తుంది ఇది సర్వలోకానికి సంబంధించినటువంటి వాగ్దానం ఈ వాగ్దానము ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం వల్ల కలగలేదు అది గుర్తుపెట్టుకోండి మీకు క్రొత్త నిబంధన ద్వారానే స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది కాబట్టి మీరు ధర్మశాస్త్రం వైపు చూడొద్దు అటువైపు మీరు వెళ్ళొద్దు మీరు విశ్వాసం ద్వారా నీతిమంతులు కావాలని దేవుడు సంకల్పించి అబ్రహాం గారికి దానిని వాగ్దానం చేశాడు కాబట్టి అబ్రహాం గారికి చేయబడినటువంటి ఆ వాగ్దానానికి మీరు వారసులు అవ్వాలంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రొత్త నిబంధన ప్రకారము విశ్వాసం కలిగి నడుచుకోండి అనేటువంటి విషయము ఆయన తేటగా తెలియజేయడం అనేది జరిగింది నేడు అనేక మంది ప్రశ్నించినట్లే అపోస్తలైన పౌలు గారిని మరి ఆ రోజుల్లో ఇలాగూ ప్రశ్నించారేమో మొత్తానికి 19వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ప్రశ్న శ్రోతలదై ఉండొచ్చు కానీ పౌలు గారే ప్రశ్న వేస్తున్నాడు ఆన్సర్ చెప్పడానికి ప్రశ్న అడుగుతున్నాడు ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు ప్రశ్న ధర్మశాస్త్రం ఎందుకు అని ఆయనే ప్రశ్నించి ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము ఎందుకు ఇచ్చాడు లేకపోతే మన చేతిలో అది ఎందుకుంది అని ఒకడు ప్రశ్నించినట్లయితే దానికి చాలా తేటగా ఇక్కడ సమాధానం ఆయన చెప్తున్నాడు ఎవనికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అని చెప్పేసి అన్నాడు ఆ వాగ్దానం ఎవరికి చేయబడింది ఆ సంతానం ఎవరు అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడును అని 16వ వచనంలో మనం చదువుకున్నాం
ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమును గూర్చి అని చెప్పక నీ సంతానమునకును అని చెప్పాడు అని చెప్పేసి అన్నాడు. ఆ సంతానం ఎవరో అది కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ సంతానం క్రీస్తు. అంటే యేసు ప్రభువారి లోకానికి వచ్చేంత వరకు ధర్మశాస్త్రము తాత్కాలికంగా ఇవ్వబడింది. అది స్థిరమైన నిబంధన కాదు. ఇశ్రాయేలీయులకు యూదులకు తాత్కాలికంగా ప్రభు వచ్చే వరకు ఇవ్వబడినటువంటి నిబంధన ధర్మశాస్త్రం. కాబట్టి అది ఎందుకు అని అంటే ఎందుకు దీనిని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని చాలా తేటగా ఆయన తెలియజేశాడు. 21వ వచనం ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లన రాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఎడల ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవించగలిగి నీతిమంతుడు కాగలిగేటువంటి ఆ యొక్క శక్తి దాని వలన ఒక మానవుడు కలిగి ఉన్నట్లయితే ఒక మానవుడు దాని వలన నీతిమంతుడిగా తీర్చబడగలుగుతున్నట్లయితే అప్పుడు ఆయన క్రొత్త నిబంధన ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అది దేవుని నియమానికైతే వాగ్దానాలకైతే విరోధమైనదైతే కాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును అని చెప్పేసి అన్నాడు. న్యాయానుసారంగా దానిని అనుసరించినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని చెప్పేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అపొస్తలైనటువంటి పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. కానీ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అనేటువంటి సంగతి. రోమ 3:21లో కూడా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని చెప్పేసి అన్నాడు. 20వ వచనంలో ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడుడని ఎరిగి అని అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేరని క్రీస్తునందు ఆయన దానిని కొట్టివేయటము తీసివేయటము మనకు అడ్డం లేకుండా చేయటం జరిగింది. దాని స్థానంలో ఆయన క్రొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ఇది అబ్రహాం గారికి వాగ్దానం చేయబడింది. అంతకు ముందు ఉన్నటువంటి నిబంధన ధర్మశాస్త్రము ఆ వాగ్దానం నెరవేర్పైన యేసుక్రీస్తు లోకానికి వచ్చే వరకు అది తాత్కాలికంగా ఇవ్వబడింది అనేటువంటి వాస్తవము చాలా స్పష్టంగా ఆయన తెలియజేయటం అనేది జరిగింది. 22వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖనము ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని అందరినీ పాపములో బంధించింది. దానికి కారణం ఏంటంటే విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వాసం ఉంచే వారికి అనుగ్రహింపబడినట్లు. వాగ్దానము విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించేదాని కొరకు లేఖనము అందరినీ పాపంలో బంధించి ఉంచెను అనేటువంటి విషయము మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పాపంలో బంధించబడినటువంటి వారిని యేసు ప్రభువారు వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించి దానికి లోబడి దానిని తన శరీరమందు కొట్టివేసి ఇప్పుడు ఆ వాగ్దానానికి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారసులు అవటానికి వారికి ఆ దానిని అనుగ్రహించడం కొరకు ఆయన ఈ లోకానికి రావటం అనేది జరిగింది. పాపములో అందరినీ కూడా లేఖనము బంధించి ఉంచింది అని చెప్పేసి అని అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు పాపములో బంధించబడి ఉన్నారు. యేసు ప్రభునందు విడుదల పొందవచ్చు. ఆయన విడిపించాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తాం ఆయన విడిపించాడని. ఆల్రెడీ మనం 14వ వచనంలో చూసాం మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి
విడిపించటం కొరకు ఆయన శాపమై ధర్మశాస్త్రానికి ఆయన లోబడి దాని నుంచి మనల్ని ఆయన విడిపించాడు అనేటువంటి విషయం ఆయన తేటగా తెలియజేయడం అనేది జరిగింది. 23వ వచనంలో విశ్వాసము వెల్లడు కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. భవిష్యత్తులో మనం దీని నుంచి విడుదల పొందుతాము. విశ్వాసం వెల్లడవుతుంది, అది బయలుపరచబడుతుంది. బయలుపరచబడినప్పుడు మనము ఈ యొక్క చెరలో నుంచి బయటకు వస్తాము అనేటువంటి ఒక దృక్పథము, అలాంటి ఒక నిరీక్షణ, అలాంటి ఒక ఆలోచన కలిగి అంతకు ముందు ఉన్నటువంటి వారు దీని కొరకు ఎదురు చూశారు. వాస్తవంగా వారికి ముందుగానే క్రొత్త నిబంధన చేయబడుతుందని చెప్పేసి ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి వారికి క్రొత్త నిబంధన వస్తుందన్న సంగతి ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. అది దానివలన మనం నీతిమంతులుగా తీర్చబడతాము, అది మనకి ఆశీర్వాదకరమైన నిబంధన, అది వచ్చే వరకు దీని కింద ఉండక మనకి తప్పదు అనేటువంటి ఆ ఆలోచనతో వారు దేవుని సన్నిధిలో కొనసాగటం అనేది జరిగింది. కాబట్టి వారు చెరలో ఉన్నట్టుగా దానికి లోబడి ఉన్నారు. ఎప్పుడైతే క్రొత్త నిబంధన వచ్చిందో అప్పుడు వారు ఆ చెరలో నుంచి విడుదల పొందటం అనేది, బయటికి రావడం అనేది జరిగిందనమాట. యోహాన్ గారు ఆయన రాసిన సువార్తలో చెప్తాడు 1:17లో, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడినది, కృపయు సత్యమును యేసుక్రీస్తు వలన అనుగ్రహించబడినది అని చెప్పేసి అంటున్నాడు. ఈ కృప ద్వారా ఒక మానవుడు నీతిమంతుడిగా తీర్చబడతాడని క్రొత్త నిబంధనలు అనేక సందర్భాల్లో రాయబడింది. యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడిన క్రొత్త నిబంధన ద్వారా మానవుడు కృప పొందుతాడు. ఎఫెసీయులు ఉన్న క్రైస్తవులతో చెబుతాడు పౌలు గారు 2:8 వచనం చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది క్రియల వలన అయినది కాదు, దేవుని వరమే. క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని చెప్పేసి ఆయన తెలియజేయటం అనేది జరిగింది. రక్షణ పొందాలంటే నీతిమంతుడిగా తీర్చబడాలి. అపొస్తలులు కూడా చెప్పారు ఇదే మాట. అపొస్తలుల కార్యాలు 15:11 వచనం చూస్తే, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుతామని నమ్ముతున్నాం కదా, అలాగే అందరూ కూడా యేసు కృప ద్వారానే రక్షణ పొందుతారు. యేసు ప్రభు రక్తం వలన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు రక్షించబడతారు, నిత్య జీవము పొందుతారు. అది క్రొత్త నిబంధన ద్వారా మరి కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం. దానిని గురించి అపొస్తలులు అలాగే సువార్తల్లోనూ ప్రవక్తలు కూడా తెలియజేయటం అనేది జరిగింది. పోతే ఇప్పుడు 23వ వచనం చూద్దాం. విశ్వాసం వెల్లడి కాక మునుపు 24వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు అయ్యను. ధర్మశాస్త్రం ఎందుకు అనే దానికి ముందు ఒక రీజన్ మనం చూసాం, వాగ్దానం చేయబడిన ఆ యొక్క సంతానం వచ్చే వరకు అనేది చూసాం. ఇక్కడ ఇంకేం చెబుతున్నాడు, మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి బాలశిక్షకుడు అయ్యను, అంటే స్కూల్ మాస్టర్ అని అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అంటే ఎలిమెంటరీ స్కూల్, ఆ తర్వాత అందరూ పై చదువులకు వెళ్తారు, అక్కడ ఉండరు. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఎవరన్నా ఉంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నట్టు అనమాట, పై చదువులకు వాళ్ళు వెళ్ళట్లేదు, ప్రయోజకులు కాలేరు, గొప్పవాళ్ళు కాలేరు, పై మెట్టు ఎక్కలేరు. క్రీస్తునొద్దకు మనల్ని నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. 25వ వచనం చూస్తే, అయితే విశ్వాసం వెల్లడాయను గనుక
ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. విశ్వాసం వెల్లడాయను గనక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. బాలశిక్షకుడు అని అంటే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం కింద మనం ఉండము. ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన అవసరం మనకు లేదు. విశ్వాసం వెల్లడైంది, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాము. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము సువార్తకు లోబడి. ఇంకా దాని క్రింద ఉండాల్సిన అవసరం మనకి లేదు. విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. విశ్వాసం వెళ్ళడాయను గనుక ఇక బాలశిక్షకుని కింద అంటే ధర్మశాస్త్రం కింద ఉండము, ఉండకూడదు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ధర్మశాస్త్రంతో క్రైస్తవుడు అనేవాడికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. వాస్తవంగా చాలామంది ఈ సంగతి తెలియని వారుగా ఉండటం దురదృష్టకరమైన పరిస్థితి. బైబిల్లో ఉన్న రెండు ప్రాముఖ్యమైన నిబంధనలు రెండు వేరు వేరు జాతులకు లేక రెండు వేరు వేరు మత సంబంధమైన ప్రజలకు సంబంధించినటువంటి నిబంధనలు అనే సంగతి కనీసం తెలియకుండా ప్రజలను నడిపించేటువంటి రెవరెండ్లు అనబడేవాళ్ళు, అపోస్తులు అనబడేవాళ్ళు అనేక మంది ఉండటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్య ఒక ఆయన ఒక గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో శనివారం రోజున ఒక పోస్ట్ పెట్టాడు. సహోదరులందరికీ వందనములు. రేపు విశ్రాంతి దినం కొరకు మనం అందరము సిద్ధపడదాం, గుడ్ నైట్ అని పెట్టాడు. రేపు విశ్రాంతి దినం కొరకు మనం అందరము సిద్ధపడదాము అని చెప్పేసి అని అన్నాడు. విశ్రాంతి దినము శనివారం, ఆదివారం ప్రభు దినం. ఆయన రెవరెండు, ఆ పోస్ట్ పెట్టిన ఆయన. నేను కామెంట్ పెట్టాను, సహోదర ప్రభు దినానికిను విశ్రాంతి దినానికిను తేడా తెలియకుండా మరి మీరు రెవరెండ్గా ఎలా కొనసాగుతున్నారండి అని అన్నాను. మరలా మన పట్టణానికి సంబంధించిన ఒక ప్రముఖమైన ఒక సిస్టరు, నిజమే బ్రదర్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని ఆమె కూడా గ్రూప్లో ఉంది, ఆమె పోస్టులో పెట్టింది. మరి ఆ సహోదరుడు ఈ విషయాన్ని అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ శనివారం విశ్రాంతి దినం, ఆదివారం ప్రభు దినం, ఈ రెండింటికి తేడా తెలియకుండా వందల మందిని నడిపిస్తున్నారు. చాలా దురదృష్టకరమైన, బాధాకరమైనటువంటి విషయం. ధర్మశాస్త్రము క్రైస్తవుడు అనేబడేవాడికి ఎలాంటి సంబంధం ఉండదు. ధర్మశాస్త్రం వేరు, క్రొత్త నిబంధన వేరు. ధర్మశాస్త్రం యూదులకు సంబంధించింది, క్రొత్త నిబంధన క్రైస్తవులకు సంబంధించింది. ఈ రెండిటికి ఎప్పుడూ కూడా పొసిగే అవకాశం లేదు. మనం మిక్స్ చేసుకుంటే అదేం కలవదు, దాన్ని దీన్ని మిక్స్ చేయాల్సినటువంటి అవసరము లేదు. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.